అమెరికాలో కరోనా కథం అమెరికాలో కరోనా ఖతమైందని ప్రెసిడెంట్ జో బైడెన్ ప్రకటించారు పరిస్థితులన్నీ మళ్ళీ సాధారణ స్థితికి వచ్చాయన్నారు ప్రపంచ వ్యాప్తంగా ఎవరు మాస్కులు ధరించకుండా బాగానే ఉన్నారని చెప్పారు రైతుగా ఆస్ట్రేలియా ఆయన అమెరికాలో కరోనా ఖతమైంది కానీ ప్రగతి భవనంలో ఖతమైతాయి అయితే లేదు అయితే కరోనా వచ్చింది ఆట ఒకటి ఇంట్లో మల్ల మల్ల వస్తుంది ఒకటే ఇంట్లో మళ్ళా మల్ల వస్తుంది ఆ పురుగు ఏం పాడ అది మోసం పురుగు మోసం పురుగు ఓన్లీ పాలిటిక్స్ పాలన గాలికి జనం బాధలు పట్టించుకొని రాష్ట్ర సర్కారు పని పాతర జాతర పాలిటిక్స్ జాతర అంతే అంతే కదా సమస్యలపై రోజుకో చోట ఆందోళనలు రోడ్డెక్కుతున్న స్టూడెంట్లు ఉద్యోగులు పెరిగిపోతున్న రైతు ఆత్మహత్యలు ప్రభుత్వ పెద్దల సేవలో ఆఫీసర్లు రి కేసీఆర్ ఏలుబడిన జరుగుతున్నటువంటి తతాకం అంత మంచి ఒక్క దగ్గరనే బస్సలు వేసుకుట్టినట్టుగా చేసుకొచ్చింది వెలుగుదిన పత్రిక ఆత్మహత్యలు పెరుగుతున్నా ఈ ఫస్ట్ ఇది చూడు తీన్మార్ ఏంటంటే దళిత బంధు చేనేత బంధు గిరిజన బంధు అని కేసీఆర్ మ్యాజిక్ షో పెట్టి ఆ టోపీలకే చేయిట్టికపోతున్నాడు చూడు చూపిస్తున్నాడు చూపించి ఎత్తుకొని పోతా ఉన్నాడు అన్నట్టు ఇది ఇది ఆయన మ్యాజిక్ షో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఐదు వేల తొమ్మిది వందల యాభై మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు కానీ సర్కార్ లైట్ తీసుకుంటుంది ఇటీవల వర్షాలకు పద్నాలుగు లక్షల ఎకరాలు పంటలు దెబ్బతిన్న భరోసా కరువైంది ఇది రైతు ఆత్మహత్యలు ముందట పడని రుణమాఫీ సర్కారు రుణమాఫీ చేస్తుందని చాలా మంది బ్యాంకు లోన్ కట్టలేదు ఐదారు ఏళ్ళుగా వడ్డీ అసలు మించిపోయింది ఇప్పటికీ యాభై యాభై వేల లోపు రుణాలనే మాఫీ చేశారు ఇంకా ముప్పై రెండు లక్షల మంది రైతులు ఎదురు చూస్తా ఉన్నారు రుణమాఫీ కోసం ఇదేటో పోయింది ధరణి ఆగమాగం ధరణిలో సమస్యల పరిష్కారం కోసం పది లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి వాటిలో ఏ కారణం చెప్పకుండానే నాలుగు లక్షల దరఖాస్తులు రిజెక్ట్ చేశారు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని సర్కార్ చెప్పింది ఇప్పుడు ఆ ఊసే లేదు ధరణి హాస్టల్ పిల్లల గోస గురుకులాల్లో ఇప్పటి వరకు ఏడు వందల పదిహేను ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగాయి ఏడు వందల పదిహేడు గురుకులాలు వెయ్యి ఏడు వందల పదిహేను ఇవి రెండు నెలల్లోనే నలభై రెండు చోట్ల పిల్లలు వాంతులతో ఆసుపత్రికి పాలయ్యారు పురుగుల అన్నం పెడుతున్నా పట్టించుకునే దిక్కు లేదు ఇక ముసల ఎదురుచూపు ఒకటో తేదీ నుంచి పదవ తేదీలోపు రావాల్సిన పింఛన్లు నెలాఖరు వరకు అందడం లేదు ఈ నెల ఇరవయ తేదీన వచ్చినా ఆగస్టు నెల ఆసరా పింఛన్లు ఇంకా పడలే ఇక కొత్త వాటి సంఘం చెప్పనక్కర్లేదు గుర్తింపు కార్డులే పంచలేదు కొత్త పెన్షన్లు వచ్చే ఫస్ట్ నుంచి అని చెప్పిండు అంత అంత ఉంటుంది పోడు పంచాయతీ దిగలే పోడు భూములపై సర్కార్ది పూటకో మాట అప్లికేషన్లు తీసుకొని ఏడాది అయింది పట్టాలు ఇస్తారా లేక అప్లికేషన్లు అట్లనే పెట్టుకుంటారా అని రోజుకో చోట బాధితులు ఆందోళనకు దిగుతున్నటువంటి మాట నేనే కృషి చేసుకుంటా ఎట్లా చూస్తా చూస్తా మహిళలు ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి నలుగురు మహిళలు చనిపోయినా సర్కార్ నుంచి స్పందన లేదు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవానికి వచ్చిన గర్భిణీలకు తిప్పలు తప్పడం లేదు కొన్ని చోట్ల రోగులు రోగులను ఎలుకలు కరుస్తా ఉన్నాయి ఉద్యోగుల కష్టాలు అన్ని ఇన్ని కావు వీఆర్ఏలు యాభై ఐదు రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు భార్యాభర్తల బదిలీల కోసం టీచర్లు రోడ్డెక్కుతున్నారు ఫస్ట్ తారీఖున జీతాలు ఇవ్వట్లేదని పెండింగ్ డిఏలు ఇవ్వడం లేదని ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు ఇది ఏం సర్కారా కేసీఆర్ ఇది ఏదన్నా దుంకపోయినామా ప్రగతి భవన్ మీదకెక్కి తట్టుకుని దుంకు తల్లి చనిపోతుంది ఏందా ఈ సర్కారు అని జనం తిడుతున్నారు కేవలం పాలిటిక్స్ పై ఫోకస్ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనను పక్కకు పెట్టింది ప్రజల భాగ్రోగులను పట్టించుకోకుండా లేనట్లు దాటేస్తున్నది రోజుకో చోట జనం రోడ్డెక్కుతున్నా తమ గోడు చెప్పుకునేందుకు తహసీల్దార్ ఆఫీసులు కలెక్టరేట్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా స్పందించడం లేదు అప్లికేషన్లను పరిష్కరించాల్సిన ఆఫీసర్లు కొందరు అధికార పార్టీ లీడర్లకు జేజేలు పలికేందుకు పోటీ పడుతున్నారు హాస్టళ్ళలో తిండి సరిగా పెడతలేరని విద్యార్థులు ఆందోళన చేస్తున్నా ఫుడ్ పాయిజన్ తో హాస్టల్ గురుకులాన విద్యార్థులు హాస్పిటల్ పాలవుతున్నా సర్కార్ చలించడం లేదు బాసర ట్రిపుల్ ఐటీలో వరుసగా విద్యార్థులు చేస్తే సిల్లీ ప్రాబ్లమ్స్ అంటూ దాకా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఫెయిల్ అయి నలుగురు మహిళలు చనిపోయినా కరువైంది పంట నష్టానికి తోడు అప్పులతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేయడం లేదు ధరల్లో తప్పులు భూముల వివాదాలతో కలెక్టరేట్ల ముందు బాధితులు బాధితుల ధర్నాలు పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఆందోళనలు పేస్కేలు ఇవ్వాలని వీఆర్ఏల నిరసనలతో రాష్ట్రం అంతా అత్తనా అసలేం జరగనట్లే ప్రభుత్వం ఉంటున్నది దళిత బంధు కోసం లబ్దిదారులు ధర్నాలు చేస్తున్న పింఛన్లు ఇవ్వాలంటూ అర్హులు వేడుకుంటున్నా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నది బీజేపీతో పోటా పోటీ అంటూ సభలు సమావేశాలు ప్రెస్ మీట్లు పెడుతూ జనం గోసను లైట్ తీసుకుంటున్నది మూడు నెలల్లో వంద మంది రైతుల ఆత్మహత్యలు రాష్ట్రంలో ఈ మూడు నెలల్లోనే వంద మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు నేషనల్ క్రైమ్ క్రైమ్ బ్యూరో రికార్డుల ప్రకారం ఎన్సీఆర్బీ ప్రకారం రైతుల ఆత్మహత్యల్లో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది సిగ్గు అనిపిస్తలేదా కేసీఆర్ కేటీఆర్ నాయకులకి ఏమన్నా సిగ్గు పురుగుల మందు డబ్బు ఉంటే తాగి సాగురి ఊకేసా పొడిక రైతులు ఎందుకు సావాలి మరి రైతు రాజ్యంలో